వారి పేరు స్మరించడానికి కూడా నాకు అర్హత లేదు కనుక కండి కొడుకునని అలారం ముద్ద కాపించారు వారి ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుని బ్రతికారు ఇవన్నీ ఆలోచించకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను ఏ కొడుకు చేయరాని ద్రోహం చేశాను అయ్యి పాపానికి నిశ్చితి లేదు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను బాబు ఏ అర్హత లేదని బాధపడుతున్నవాడివి మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు ప్రాపర్టీ అంతా పాకెట్ లో వేసుకుందామని ఎవరికి కావాలి ఆస్తి ఈ ఆస్తి మీద అపేక్ష ఉన్నట్లయితే నేను ఆనాడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయావండి కాదు ఆరు సంవత్సరాలు అండమాన్ దీవుల్లో కట్టెలు కొట్టుకుని కడుపు నింపుకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు రంగూన్ రోడ్ల మీద పడి ఆకలితో పస్తులతో తిరిగేవాడే కాదు నేను ఈ ఆస్తి అనుభవిద్దామని ఇక్కడికి రాలేదు పవిత్రమైన నా వంశంలో చీర పురుగుల్ని చేరనివ్వకూడదని వచ్చాను అంతేకాదు నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక చెల్లెలు పుట్టిందని తెలిసింది ఇంతకాలం మనసులోనే ఊహించుకుని ఆనందపడిపోతున్న ఆ చెల్లెల్ని కళ్ళారా చూద్దామని వచ్చాను నా చెల్లెలు ఏది నా చెల్లెలు చెల్లి ఏమిటి అక్కం ఇక్కడ మా జడ్జిమెంట్ ప్రకారం జరగాలి ఎస్ బేబీ నేను రాను రామ్మా నేను రాను రమ్మంటుంటే అన్నయ్య అన్నయ్య సార్ సార్ నా మాట నా సార్ ఇతను మా అన్నయ్య చూడమ్మా అది నిర్ణయించాల్సింది మేము నువ్వు వెళ్ళలేకొచ్చా ఏం నిర్ణయించడము ఏం కూర్చోడము మిస్టర్ మీ తండ్రి గారి ఫోటోకి వెయ్యాలని మేము ఈ పూలమాలను తీసుకొచ్చాం ఇందులో మీకు ఏది ఇష్టమో మీ చేతితో మీరు వెయ్యాలి రాజకుమార్ నిరూపించడానికి ఈ సాక్ష్యం ఒక్కటే చాలు ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి థ్యాంక్ యూ ఈ రాజకుమారికి రోజ్ కలర్ అంటే ఇష్టంలా ఉంది పొరపాటు నాకు ఆ కలర్ అంటే అసలు ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు రోజ్ కలర్ దండ ఎందుకు తీసుకున్నారు నేను దండ వేసింది నా ఫోటో కాదు మా నాన్నగారి ఫోటో ఆయనకి రోజ్ కలర్ అంటే చాలా ఇష్టం అందమైన ఎర్ర గులాబీ తన కోటుకు అలంకరించుకోకుండా ఆయన ఇంట్లో నుంచి బయటికి కదిలేవారే కాదు నాకు మాత్రం ఎందుకో పసుపు రంగు అంటేనే చాలా ఇష్టం ఆ ఇష్టాలకే వెళ్ళండి ముందు పావును పట్టుకోవడం చేద్దామా అని అడగండి రాజ్కుమార్ నేల పావుల్ని పట్టుకునేవాడు రాసి ఉంది పట్టుకోగలరా అదంతా చిన్నతనంలో ఇప్పుడు అసలైన నాగబావునే పట్టుకోగలను మాటలు కాదు చేతల్లో చూపించాలి అలాగే పావున చోటుకి రండి వెడదాం లేకపోతే పావును ఇక్కడికి తీసుకురండి ఏమి తీసుకురావడం అరే వద్దండి అసలే మా వద్దండి గారికి గుండె జబ్బు ఆ పావుల్ని తల్లి ఇక్కడ తీసుకొస్తే వీరిని పట్టుకోలేక మేం రావాలి చూడమ్మా గీత ఆ కాగితాలు తీసుకురా దీని మీద సంతకం చేయండి ఆగండి మచ్చ ఓ మచ్చ ఓ ఉంది మచ్చ ఉంది ఆ ఉంది అన్నయ్య అన్ని సరిపోయినట్టేనా ఏమినట్టు అక్కడ సరిపోయాయి ఇక్కడ సరిపోయాయి చూడమ్మా మమ్మల్ని కొంచెం ఆలోచించని ఆలోచించిన తర్వాత చెప్తాం ఇంకానా సరే తొందరగా ఆలోచించండి అంతవరకు మా అన్నయ్య నా దగ్గరే అంటారు అన్నయ్య బేబీ నేను దాని నుంచి టిఫిన్ చేయకుండా నీకోసం కాచు కూర్చున్నాను ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య తెలుసు రావడానికి వెళ్ళాను బేబీ నీకు కావాలా మర్చిపోయిందా ఈ రౌడీ నీ అన్నయ్య ఆహా చూసాగా మహా గొప్ప బుద్ధి అడ్డం పడి సిగ్గు లేకుండా నడు రోడ్ మీద డాన్స్ పరిచయం లేని అమ్మాయిల దగ్గర పిచ్చాడు కూడా అలా గంతులేడు నిన్నే చూసా అన్నమాట అమ్మాయిని చూడటం అంటే మామూలుగానా ఎంత పాట పైగా డాన్స్ అబ్బా ఒకటే హోరు గాలి అనుకో నాన్ సెన్స్ ఏమిటా బాబు బేబీ ఏమిటి బేబీ ఇది అది మా అన్నయ్య ఎందుకు నాన్ సెన్స్ అనాలి ఏదో వేళా చూడాలి టిఫిన్ తీసుకో అన్నయ్యకి సారీ చెప్పు బేబీ ఏమిటి అల్లరి అయితే నేను టిఫిన్ తిన్నా సరే నన్ను క్షమించండి అన్నయ్య
సర్లే ఇవాల్ నక్కందకు వచ్చావ్ క్షమించాలప్ప మల్లరి పిల్ల అంత నీ మూలనే వచ్చింది ఏంటి నవ్వులు బా బేబీ వెళ్ళి పుసుకుంది చదువుకో టీచర్ లాగా ఏమన్నా నా సంబంధం మీకు ఎందుకు మీ పని మీరే చూసుకోండి ఇది నా పనే నువ్వు ఈ మనిషి కోసం చేరకూడదు బయటగా చిన్న పిల్ల మీద మహా దోషం పెడుతున్నారే అడగడానికి మీరు మీ పని మీరు చూసుకోండి ఇది నా పనే ముందు బేబీ కాదు ఏమంటారు కూర్చోవాలి మొయ్ బాటలు దారేవా బేబీని తీసి మెల్ల వేస్తాను నీ గుండెలు తీర్చి రక్తం తాగేవాని నేనురా అలాగా అయితే బేబీని ముట్టుకొచ్చొద్దాం ముట్టుకుంటే ఏం చేస్తావురా రౌడీ దెబ్బలాడుకున్నారు రోడ్డు అనుకున్నారా రాగ మర్యాదకు భిన్నంగా ప్రవర్తించడానికి వీలేదు కూర్చోండి ఈ రెండింటి కూడా చచ్చిపోతుంటే మళ్ళీ మూడోసారి బల్బా రాజకుమార్ నెంబర్ మూడు రాజకుమార్ నెంబర్ మూడు రాజకుమార్ సరిపోయా మీరు ఇద్దరు వస్తున్నారు కదా మూడు అంటే నౌకరి చేస్తారా దారాణం చేస్తున్నారా అసలు ఇంతకీ మీరెవరు అసలు అమ్మ అమ్మ వారే దివాన్ గారు ఎవరయ్యా దివాన్ అయ్యా నిక్షేపం పైగా చచ్చిపోయారు ఇంకంతా నీ ఇష్టమేనా నీ ఇష్టమేనా అడుగుతున్నా అమ్మా ఇది ఎవరి భవనం అనుకుంటున్నారు మీరు ఎక్కడి నుంచో తప్పించుకొచ్చినట్టున్నారు నువ్వు లాంటి బెంగళం పెట్టుకోకు మేము ఇక్కడికి రావాలనే వచ్చాం దారి తీసుకునేటప్పటికి కొంత ఆలస్యమైంది ఇంతకు వీరెవరో తెలుసా తెలియదు మన చచ్చిపోయారు చూడు రాగా రఘునాథరావు ఆ మహారాజ్ కుమార్ రాజకుమార్ ఈయనే ఓహో మరి తమరు ఆయన పట్టమేషిని పేరు మోహిని పాపం పేరు కొంచెం తొందరపడి పెట్టినట్టున్నారు అంటే అదే ఏం లేదు అది చూడండమ్మా ఇప్పటికే ఇద్దరు రాజకుమారులు వచ్చి రెడీగా ఉన్నారు మేము కూడా రెడీగానే వచ్చాం మదర్ మదర్ లుక్ హియర్ అసలు రాజకుమార్ హూ అనేది నిర్ణయించడానికి మేము ఇక్కడికి వచ్చాం అందుచేత మీరు వెళ్ళి కూర్చోండి చూడండి మేము వెతుకుతున్న రాజకుమారుడికి 21వ సంవత్సరమో 22వ సంవత్సరమో ఉండొచ్చు మీరు కొంచెం పెద్దవారుగా కనిపిస్తున్నారు చూడండి అమ్మమ్మ గారు ఆమె పేరు మిస్ సుకుమారి వీరి పేరే సుకుమారి అందుకే ప్రపంచం ఇలా ఉంది చూడండి సుకుమారి గారు సుకుమారి గారు మీకు మీ పేరుకు ఏమైనా సంబంధం ఉందా అలాగే నాకు నా వయసుకు ఏమి సంబంధం లేదు అయినా నీరసంగా తవ్వటానికి మాది ఏమైనా పీచుమితాయి వంశం అనుకున్నారా రాజుల వంశం మహారాజుల వంశం మా ముత్తాత మామగారు 9 అడుగులు ఉండేవారు రెండేళ్ళు ఆ జేబులో ఈ జేబులో వేసుకొని పరిగెత్తేవారు చెప్తాను నేనెంత నేను చెప్పినట్టుగా ప్రమాణం చేయండి నేను దైవ సాక్షిగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా పూర్తిగా నిజం చెబుతాను ఈ సత్యం మీరు వెళ్ళండి ఏం వెళ్ళడము ఏం రావడము రోజు రోజుకి బజార్లో ధరలు పెరిగిపోయినట్టు పెరిగిపోతున్నారు ఈ రాజకుమారులు ఇంకా వేరగరు ఎందుకంటే అసలు ఆయన వచ్చేసాను కదా ఏమిటయ్యా నేనే యువరాజునే వాట్ ఉద్దండం అయ్యో పాపం ఏమిటి అలా చిక్కిపోయావు ఇదివరకు రోడ్డు రోలర్లాగా ఉండేవాడివి ఏమిటి భజంత్రియులు కుశలేవా ఐఎమ్ నాట్ భజంత్రియులు ఐఎమ్ భాచాలు అదే లేవయ్యా సేవలు మోసుకుపోయేటప్పుడు వాయిస్తారు బాగా అభివృద్ధి లేకొచ్చారన్న మాట అయితే నీ కొడుకు పేరు కనకారావును కూడా మార్చేసావా ఏది సునకారావు అని వాడి పేరు నీకెలా తెలుసు ఏమిటి సార్ అలా అడుగుతారు చిన్నప్పుడు రోజు మీ ఇంటికి వస్తుండేవాడిగా ఓ రోజు మిమ్మల్ని కుర్చీలో వచ్చి కూడా పడేశాను మీరు రోజు మా ప్యాలెస్కి వస్తుండేవారే మీ ప్యాలెసా హై కమింగ్ ఏది ఓ ఇదేనయ్యా ఓసారి మీరంతా మా నాన్న వెనకాలే ఊటీకి వచ్చారు గుర్రపందెలకని మిషన్ ఉద్దంటాం ఈ డబ్బు తీసుకెళ్లి ఫలానా గుర్రం మీద కట్టవయ్యా అంటే ఆయన వెళ్ళి సరాసరి ఆ గుర్రం మీద కూర్చున్నాడు అది నాకు తిరిగి చచ్చిపోయింది మీ పెందుకు ఎక్కారండి గుర్రం మీద డబ్బు కట్టడానికయ్యా సైలెన్స్ సైలెన్స్ అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలి మీ పేరు ఇన్సల్ నేను వెళ్ళిపోతాను కూర్చోండి లేకపోతే ఏమిటి ప్రశ్న గోల్డ్ కొరుకుతున్నాడు నా పేరేమిటో మా నాన్నగారి పేరేమిటో ప్రపంచానికి అంతా తెలిసిన సంగతి కావాలంటే మా తాతగారి పేరు అడగండి మా ముత్తాతగారి పేరు అడగండి అసలు మేము మహారాజులు ఎలా అయ్యాము అడగండి చెబుతాను మా వంశవృక్షం చిట్టారు కొమ్మ దగ్గర నుంచి వేళ్ల వరకు చెబుతాను ఎడని చెప్తో రాస్తాను పావును పట్టుకుని ఇలా కొరికేస్తాను కాదు కొట్టేస్తాను అది మీద మత చూడండి నా కళ్ళల్లో కళ్ళ చూడండి ఈ కళ్ళ చోటు ఎంత కొన్నానో ఈ లేబుల్ చూడండి అంతేకాదు మీకు అందరికీ తెలియని మరొక విషయం ఉంది అదే మా నాన్నగారికి నాకు ఉన్న తేడా వారి కోపం ఎక్కువ నాకు శాంతం తక్కువ ఏంటి ఇక్కడ నువ్వు దిండేమైంది ఏం చేశారు ఎక్కడమ్మారు ఎంత కమ్మారు అసలు దవా కట్టారా లేదా ఇంకా మిగిలిందా